మన జిల్లా నియోజకవర్గం ఇంకా మండలం కన్వీనర్లు కో కన్వీనర్లు రాజకీయంగా కూడా లీడర్స్ ఎమ్మెల్సీ అందరి సపోర్ట్ అందరి బ్లెస్సింగ్స్ మనకు ఉన్నాయి. అందరికీ కూడా ఇక్కడ వచ్చిన పెద్దలకు మీడియా కూడా మన సోషల్ మీడియా ఫ్యామిలీ తరఫున థ్యాంక్ యూ. మీలో కొంతమంది నేను పర్సనల్ కలిసాను, చాలా మందితో ఫోన్ లో మాట్లాడాను, కానీ ఈరోజు మన కంప్లీట్ గుంటూరు సోషల్ మీడియా కమిటీస్ ప్లస్ వాలంటీర్స్ అందరిని ఒక దగ్గర కలవడం, అందరం కలుసుకోవడం నాకు చాలా సంతోషం. అసలు ఈ రోజు ఇక్కడ మనం ఎందుకు కలిసాం, ఎలక్షన్స్ 9 నెలల్లో జగనన్న రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేశారు, అది మనకు అందరికీ తెలుసు. కానీ అవతలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నారు. నోరు తెలిస్తే అబద్ధాలు, మానిపులేషన్, జనాన్ని బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. వాళ్ళకు వచ్చిన ఒకే ఒక్క విద్య కంప్లీట్ వ్యవస్థలను మేనేజ్ చేయడం, బ్రహ్మ విద్య మీడియా మేనేజ్మెంట్. ఈ క్రమంలో జగన్ చెప్పినట్టు సోషల్ మీడియా మాకు ఒక ఆయుధం. మీరందరూ కూడా మన లీడర్స్ ని సపోర్ట్ చేస్తూ ఆయుధాన్ని నడిపే ఒక సైన్యం. ఈ రోజు నాకు జగన్ ఇచ్చినప్పుడు అన్న నాకు ఒకే మాట చెప్పారు ఇంగ్లీష్ లో, దట్ దిస్ ఎలక్షన్ ఇస్ గోయింగ్ టు బి రన్ ఆన్ సోషల్ మీడియా, దట్ ఇస్ గోయింగ్ టు బి ఎ డర్టీ, and that we need to win this thing. We have to win it early, we want to win it early, we need to win this anna. Asal elections manam gelavalasindi jagana kosam kada, mana kosam kada, party kosam kada. Mee nijanga chuste ee elections manam gelavalasindi rashtram kosam, rashtra prajala kosam. Jagana chesina meru mana leaderlu chestunna meru konasagali. అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని, అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనం కాపాడాలి. ఈ ఎలక్షన్స్ కి గెలిచి జగన్ చెప్పిన 175 అనేది 175 మనం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఖచ్చితంగా కాపాడాలి. మనం అందరం కూడా ఈ 4 ఏళ్లలో మనకు మనకు మధ్య ఉండే డిఫరెన్సెస్, డిసప్పాయింట్మెంట్స్ అన్నిటిని మర్చిపోయి కలిసి పని చేస్తే మాత్రం ఖచ్చితంగా జగన్ చెప్పినట్టు 185 ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి నా దగ్గర 2 ఉదాహరణ. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అది వివరించడం. ఒకటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నాడు అంటే ఈ జనవరికి ముందర సోషల్ మీడియా అనేది పార్టీలో ఒక బిందుగా ఉంది. కానీ ఈ జనవరి తర్వాత సోషల్ మీడియా పార్టీ కోర్ స్ట్రక్చర్ లో నియమించింది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రింట్ ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా ఈ 4 కలిపి కమ్యూనికేషన్స్ అని జగన్ నియమించారు. దీనికి సంబంధించి పక్కన మన కార్యక్రమంలో మీరు చాలా మంది చూస్తున్నారు, మనకు ఒక బ్యూటిఫుల్ ఆఫీస్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఇచ్చారు. మనకు దగ్గరకి ఒక 100 మంది పైగా టీం కూడా ఉంది, హైలీ క్వాలిఫైడ్ డెడికేటెడ్ టీం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఆఫీస్ మొత్తం రన్ చేస్తుంది. రెండవ ప్రతి మీటింగ్ లో మొన్నటి మొన్న జరిగిన గడపలతో సహా ప్రతిసారి కూడా జరగిన సోషల్ మీడియా ఇంపార్టెన్స్ మన లీడర్స్ తో కానివ్వండి, మన ఆఫీసర్స్ తో కానివ్వండి చెప్తానే వస్తాను. అండ్ మనం చేసే ప్రతి యాక్టివిటీ తెలుసో తెలియదు జగన్ చాలా దగ్గరగా మానిటర్ చేస్తుంది. వీటికి అన్నిటికంటే మించి మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని అందరినీ 4000 మంది పైగా ఆఫీస్ పార్టీ కలిసి జగన్ జగన్ నియమించారు. మనకు జిల్లా నియోజకవర్గం ఇంకా మండలం కన్వీనర్లు కో కన్వీనర్లు. ఇప్పుడు నేను ఇంతసేపు అవతల వాళ్ళు అవతల వాళ్ళు అంటున్నా, వాళ్ళ గురించి కూడా కొంచెం మాట్లాడుతున్నాను. మన రాష్ట్రానికి పట్టిన స్పీడ్ ఆ తోడేళ్ల ర్యాంక్ జగన్ చెప్పే దృష్టి. అసలు ఈ టీడీపీకి జనసేనకి జగన్ గురించి చెప్పడానికి ఏం లేదు, ఏం మాట్లాడదు. ఒకరేమో 2014 ఎలక్షన్స్ మేనిఫెస్టో రూపంలో 600 హామీలని 600 అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి
పూర్తిగా మోసం చేసి ఈ రోజు మీరు చూస్తే గమనించండి సింగు సేవ అన్ని వదిలేసి వాళ్ళ వెబ్సైట్ లో అసలు మేనిఫెస్టోనే లేదు, మేనిఫెస్టోనే డిలీట్ చేశారు. మరి మొన్న మహానాడులో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంది మళ్ళీ అదే గ్రామం వీళ్ళేమన్నారు సంక్షేమమే తప్పు ఆంధ్రప్రదేశ్ ఇంకో శ్రీలంక అన్నారు. మరి మొన్న మహానాడులో జగన్ అన్న చెప్పిన ప్రతి స్కీమ్ ని అట్లానే కంటిన్యూ చేస్తారంట. దాంతో పాటు అక్కడ ఎక్కడ ఉండే కర్ణాటకలో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో ఇది కూడా కాపీ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి మన ఎలక్షన్స్ వచ్చే లోపల మన దేశంలో ఎన్ని ఎలక్షన్స్ జరిగితే ఎన్ని రాష్ట్రాల్లో ప్రతి పార్టీ మేనిఫెస్టో కూడా సిగ్గు లేకుండా కాపీ ఉంటారు. మళ్ళీ కూడా రాష్ట్రాన్ని ప్రజలకు మోసం చేయాలని చూస్తున్నారు. ఇంకొకరు ఎవరు ఎప్పుడు ప్యాకేజ్ అన్న మాట మెల్లిగా మాట్లాడడం మొదలు పెడతారా అని దోష తీసుకుంటూ ఉంటారు. ఎవరు ప్యాకేజ్ అయితే వాళ్ళ దగ్గర తోక ఉంటూ పరిగెత్తుకుంటూ ఉంటారు తెలుసన్నా నేను చెప్పాడు. అసలు ఈ పవన్ కళ్యాణ్ ఉండేది చంద్రబాబు నాయుడు కోసం టీడీపీ కోసం మాత్రమే, అది ఒక పొలిటికల్ పార్టీ కాదు అనేది తెలిసిపోయింది. ఈ రోజు పెద్ద ముద్రగడ అన్నట్టు సినిమాలో హీరోలు అయితే నిజ జీవితంలో హీరోలు కాదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్. అతను ఒక లీడర్ కాదు, అదొక పార్టీ కాదు, పార్టీ సింబల్ కూడా లేదు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అవసరం. ఇప్పుడు ఇన్ని రోజులు మనకు వీళ్ళిద్దరే ఉన్నారనుకుంటే మొన్న కొత్తగా బీజేపీ వాళ్ళు కూడా కొన్ని మాటలు మాట్లాడటం మొదలు పెట్టారు. ఈ మాటలు వింటే వాళ్ళు కూడా వీళ్ళతో కలుస్తారని అనిపిస్తాను. ఎలా వచ్చారు మాకు తెలియదు. కలిసినా కూడా ఏ కలవనీయం, అందరూ కలవనీయం. జగన్ అన్న ఒకటే చెప్తారు. జగన్ అన్న ఏం చెప్తారు, మనతో నిలుచుంది ప్రజలు, మనం నిలుచుంది ప్రజల కోసం, మనం పని చేసేది ప్రజల కోసం, పని చేసింది ప్రజల కోసం, పని చేయబోయేది ప్రజల కోసం. సింగిల్ గానే పోటీ చేశాము, సింగిల్ గానే గెలిచాము, సింగిల్ గానే పోటీ చేస్తాము అండ్ సింగిల్ గానే గెలుస్తాము. జగన్ అన్న మాస్ డైలాగ్ ఒకటి ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంది, పులి ఎప్పుడు తోడేళ్ళు ఎంత మంది ఉండాలి, అన్ని తోడేళ్ళు ఇక్కడ ఉన్నాయండి, పులి ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. మరి మన జగన్ ఎవరు, జగన్ పులి నిజంగానే మన జగన్ పులి. ఇప్పుడు మనం టీడీపీ గురించి మాట్లాడుతున్నాం, జనసేన గురించి మాట్లాడాలి, బీజేపీ గురించి మాట్లాడాలి, మన గురించి మనం మాట్లాడుతున్నాం. 2019లో అధికారంలో వచ్చినప్పుడు 18 కూడా వెళ్ళలేదు మన పార్టీ పెట్టి, కానీ 4 సంవత్సరాల్లో 98% పోల్ ప్రాసెస్ ని ప్రతి ఒక్కటి అన్ని కూడా ఆధార పూర్తి చేసి తెచ్చారు. ఈ 4 ఏళ్లలో మీరు ఇంకోటి గమనించాల్సింది 2 ఏళ్ళు కరోనా ఉంది. ఆంధ్రప్రదేశ్ కరోనా మేనేజ్మెంట్ మోడల్ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా జగన్ ఎంత ఎఫిషియంట్ గా ఎంత ఎఫెక్టివ్ గా చేశారో, ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేశారో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మన కోడలు ఏం చేయాలి, అబద్ధాలు చెప్తారు, మీడియాని మానిపులేట్ చేస్తారు, నిజంగా వాళ్ళ పీడితనానికి ప్రతిరూపంగా ఫేక్ అకౌంట్ల వెనకాల బీపీఎల్ వెనకాల కాకపోయింది. మన ఆడవాళ్ళు మన అక్కచెల్లె మనల్ని వాళ్ళ మీద డెరోగేటరీ కాంటెంట్ అక్యూజివ్ కాంటెంట్ పెడుతూ ఉంటారు. ఇదా వాళ్ళ బలం, ఇదా అందరూ టీడీపీ సోషల్ మీడియా చాలా బలవంతంగా పెట్టారు. నన్ను అడిగితే వాళ్ళ బలహీన చేతదారిక అసలు మనమే, మనమెందుకు వాళ్ళ చూసి భయపడింది. 2019 ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సత్తా గురించి రాష్ట్రం కాదు దేశం మొత్తం మాట్లాడారు. అది మన వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా మీరందరూ చేసి చూపించిన పవర్ అండ్ మనం వీళ్ళ చూసి భయపడాల్సిన అవసరం లేదు. అసలు భయపడమనేది కూడా మనం చెప్తున్నాం. ఇప్పుడు టీడీపీ ఇంకా వాళ్ళ గ్యాంగ్ లో వాళ్ళ అబద్ధాలు ఉంటుంది ఉండే ఇంకో పెద్ద అబద్ధం మన ప్రభుత్వం యాంటీ డెవలప్మెంట్ జగన్ అన్న అభివృద్ధి చేయలేదు అని ఈ లైన్ తీసుకొని వాళ్ళు రాష్ట్రాన్ని మన వాళ్ళతో కలిసి ప్రతి ఒక్కరిని కూడా ఇది నమ్మించాలని గట్టిగా ట్రై చేశారు. అసలు ఆ మహానుభావు చంద్రబాబు నాయుడు ప్రకారం డెవలప్మెంట్ అంటే ఏంటిది, ఒక అందమైన అద్దాల వేయడం, ఒక పని చెట్లు నా చుట్టూరు 4 రోడ్లు మరి ఆ రోడ్డు పక్కన రైతన్న కష్టం సంబంధం లేదు, ఆ వేడ పక్కన పేదరికం కష్టాలు కలిపి
अंत 98 शात प्रजु समस्या कष्ट आयु कबंध आ रु शात वाल मधु वाल वेगा दाखी नीक चिंता रुपये वर्गते रुप बड़ते अभिवृद्धि जगन डेवलपमेंट अभिवृद्धि मन लक्ष्य संक्षेम आ लक्ष्या साधे मार्ग United Nations అభివృద్ధి ఒక్కటే సరిపోతుంది అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి బహుశా ఈ రోజు ప్రపంచం మొత్తం జగనన్న ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎంత ఎఫెక్టివ్ గా ఫాలో అయ్యారో ఇప్పుడు దానికి అసలు అభివృద్ధి అంటే ఏంటి నేను నాకు చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన జగనన్న అంటే వీరు ఎవరు ఒకటి చెప్పండి అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి వృద్ధులకు ఆత్మగౌరవం అభివృద్ధి కొన్ని బాలభాష మాట్లాడడం కోర్ట్స్ అభివృద్ధి ఫిషింగ్ హార్బర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ ఇవేవి అభివృద్ధి గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ నాలుగు స్కూల్స్ నాలుగు హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇట్లా మాట్లాడకపోతే రైతు భరోసా పెట్టిన ఇట్లా మాట్లాడకపోతే మీరు నేను ఇక్కడ రెండు రోజులు కూర్చొని వీరి గురించి మాట్లాడతాను మీరు ఒకటి గమనించండి నేను చాలా గర్వంగా చెప్తాను 75 ఏళ్ళ పెట్టారు మనకు స్వాతంత్రం వచ్చింది గాంధీ గారు ఏ కళలైతే కన్నారో దేశానికి ఆ కళలు చాలా మటుకు జగనన్న ఈ రోజు వాటిని నెరవేర్చు గాంధీ గారి కళతో పాటు ఒక రాజా రామ్మోహన్ రాయ్ గారి కళ ఉంది ఒక బిఆర్ అంబేద్కర్ గారి కళ ఉంది ఒక జ్యోతిబాయి ఫూలే గారి కళ ఉంది ఒక బాబు జగజీవన్ రామ్ గారి కళ ఉంది ఒక మదర్ టెరిసా గారి కళ ఉంది వీళ్ళందరి కళలు ఎవరైతే దేశాన్ని రూపుదిద్దించి ఇలా చేశారు వీళ్ళందరి కళలు కూడా మన జగన్ దశాబ్దాల తర్వాత నిజం చేసి చూపించారు నేను మా టీంతో జోక్ చేస్తున్నాను జగనన్న గవర్నెన్స్ మీద జగనన్న డెవలప్మెంట్ మీద జగనన్న మీద ఒక బుక్ కాదు ఒక సిరీస్ ఆఫ్ బుక్స్ రాయచ్చు జగనామిక్స్ అని పేరు అది మన జగనన్న పవర్ మన జగనన్న బ్రాండ్ ఇంతసేపు మనం మాట్లాడుకున్నట్టు మనం అనుకున్నాం జగనన్న చెప్పుకోలేనంత గుర్తుండడంత లేదు మన రాష్ట్ర ప్రజలు తీసుకు దానికి మించి నాకు కోసమే చాలా గర్వం అనిపించింది రాజకీయం లాంటి వ్యవస్థలు రెవల్యూషనరీస్ చేస్తున్నారు ఇప్పటికే చేశారు ఇంకా చేస్తున్నారు మన పని చాలా విశిష్టమైనది మనం అందరం కూడా జగనన్న చెప్పే మంచి కింద వరకు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ తీసుకెళ్లడంలో అవతల వాళ్ళు వేసే ట్రాప్లు మనం పడకూడదు పిల్లలు బాగుంది వాళ్ళు దిచ్చుతారు దిగుతారు దిచ్చుతారు అన్ని చేస్తారు కానీ ఆ ట్రాప్ లో పడి మన లక్ష్యాన్ని మనం మర్చిపోము ఈ క్రమంలో నేను మీకు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసే కంటెంట్ కానీ మీరు వాట్సాప్ గ్రూప్ లో సర్క్యులేట్ చేసే కంటెంట్ కానీ సగం అంటే 50% మీ లోకల్ కంటెంట్ అయితే ఒక 50% అంటే సగం ఖచ్చితంగా మీ కంప్యూటర్ సెంట్రల్ కంటెంట్ మీరు పంపిణీ ఈ విషయంలో మన లీడర్ల పూర్తి సపోర్ట్ మీకు ఉంటుంది ఉండబోతుంది ఇంకా ఈ 9 నెలలు మన ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో చేసిన మంచి పనులన్నీ కూడా ఎఫెక్టివ్ గా మనం ప్రజల్లోకి తీసుకెళ్తే మాత్రం మనకి ఎలక్షన్స్ లో జగనన్న 125 సీట్లు ఖచ్చితంగా మనం గెలుస్తాం ఇంకా ఫైనల్ గా
ఇంతసేపు చాలా మంచిగా మాట్లాడాము, మంచి విషయాలు మాట్లాడుకున్నాము, మన స్ట్రెంగ్స్ మాట్లాడాము, కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడాము. జగన్ చాలా తర్వాత 2019 ఎలక్షన్స్ లో సోషల్ మీడియా పార్టీకి గుజరాలని వస్తుంది, సోషల్ మీడియా పార్టీకి జగన్ చెయ్యాలి చెప్తారు, నమ్మారు, ఈరోజు కూడా నమ్ముతారు. కానీ గత 4 సంవత్సరాలు మన పార్టీ సోషల్ మీడియా వారియర్స్ కేస్ అంటూ రకరకాల కష్టాలు పడింది. చాలా మంది చాలా చేస్తామని చెప్పారు, కొన్ని జరిగాయి, చాలా మంది జరగలేదు. ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు. కానీ వీటి గురించి ఆలోచించేటాయి ఇది కాదు, వీటి గురించి ప్రస్తావన చేయటాయి ఇది కాదు. మనకు ఎలక్షన్స్ కి 9 నెలలే ఉంది. మనలో మనకు ఉండే డిఫరెన్సెస్, మన డిసప్పాయింట్మెంట్స్ అన్ని మనం పక్కన పెడతాం, పక్కన పెట్టాలి. పక్కన పెట్టి అందరం కలిసి పని చేస్తేనే జగన్ చెప్పిన లక్ష్యం 157 సీట్లు మనం సాధిస్తాం. నేను ఒక మాట ఇస్తాను, ఆ ఎలక్షన్ రిజల్ట్స్ మనకు నెక్స్ట్ మే ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ 2024 మేలో వస్తాయి, వచ్చిన రోజు మనం జగన్ గారికి గర్వంగా చెప్తున్నాం, అన్న మీరు నమ్మిన మీ సోషల్ మీడియా వాయిస్ ఇంత కీలకమైన పాత్ర పోషించారు అని పాలు ఎగరేసుకోవాలని గర్వంగా మనం చెప్తున్నాం. నేను ఈరోజు మీకు ఒక మాట ఇస్తుంది, పని చేసే మీరు, కష్టపడేది మీరు, ఇబ్బంది పడేది మీరు, దెబ్బలు తినేది కూడా మీరు, నేను మీకు జగన్కు మధ్య ఒక మెసేంజర్ మాత్రమే. మీకు మీ ఫ్యామిలీస్కి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్టాలు నేనున్నాను, నా టీము మన లీడర్స్ అందరూ లీడర్స్ ఎంత మంది లీడర్లు వాళ్ళ ఇనిషియేటివ్ లో టైం తీసుకొని ఈ రోజు మన సోషల్ మీడియా కోసం, మన మీటింగ్ కోసం ఇక్కడ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఒకటి, మీ ప్రతి ప్రాబ్లం సాల్వ్ అయితే నా మాట మాత్రం తెలియదు, నేను అబద్ధాలు చెప్పను, చెప్పదలుచుకోవడం లేదు, జగన్ మనకు నేర్పించేది అది కాదు. మీ ప్రాబ్లం సాల్వ్ కావడానికి 100% ఎఫర్ట్స్ నేను పెడతాను, నాకు టీవీ కట్టుకుంది, అవసరమైతే మనం మన లీడర్ సైన్ తీసుకుంటాం, ఇంకా అవసరమైతే డైరెక్ట్ సీఎం వెళ్తాం, అక్కడి నుంచి కూడా ఇక్కడ ఉన్న మన లీడర్స్ అందరికి మళ్ళీ నేను థ్యాంక్ యూ చెప్తాను. మీరు మన సోషల్ మీడియా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ కూడా నేను ఈరోజు ఉంటాను, దయచేసి మీరు వారానికి ఒక అరగంట ఎక్స్క్లూజివ్ గా మా సోషల్ మీడియా దయచేసి ఒక అరగంట వారానికి ఒక అరగంట మీరు టైం ఇవ్వండి. మా వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇబ్బంది లేదంటే నేను చెప్తాను, వాళ్ళ కష్టాలు మీకు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ విషయంలో మన జిల్లా ప్రెసిడెంట్ గారు అన్న మీరు కొంచెం కోఆర్డినేషన్ లో హెల్ప్ చేసి మీడియా అర్థం చేయలేక చేస్తే, ఇప్పుడు నేను ఎండ్ చేసే ముందర మీకు ఒక మూడు గుడ్ న్యూస్. మీరందరూ కోరుకున్నట్టు జగన్ అన్న మన సోషల్ మీడియా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఐడి కార్డ్స్ అప్రూవ్ చేశారు. మన లీడర్ల చేతి మీద అవన్నీ కూడా మీకు అందజేయండి. 2, సోషల్ మీడియా వారియర్స్ అందరికీ పార్టీ తరఫున ఇన్సూరెన్స్ అనేది ఇవ్వబోతుంది. అప్రూవ్ చేయడానికి ఇప్పుడు రిజర్వ్ చేసుకోండి. లాస్ట్ మోస్ట్ ఎక్సైటింగ్ న్యూస్, ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా బాగా పనిచేసే వాళ్ళందరినీ జగన్ తాడేపడి అందరం కలిసి పని చేద్దాం. జగన్ అన్న చెప్పినట్టు సోషల్ మీడియా ఒక ఆయుధంగా వాడుకుంటుంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ 9 మంత్స్ కి నా దగ్గర ఒక మంత్రం ఉంది, నేను చెప్తాను, మీరు నాతో రిపీట్ చేయాలి. ఓకే, రెడీ? మన ఐడెంటిటీ జగన్ అన్న వారియర్స్, మన టార్గెట్, మన ఫోకస్,
రాబోయే ఎలక్షన్స్. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎంత గట్టిగా చెప్పాలంటే పక్కన మంగళగిరిలో ఉండే రెండు పార్టీ ఆఫీస్ లో ఎంపీఆర్ జగన్.